హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్ ప్రొఫెషనల్ ఎడిటర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మీకు రిపబ్లిక్ డే సందర్భంగా ఫోటో ఎడిటింగ్ పొలిటికల్ బ్యానర్ ఎలా చేసుకోవాలో చెప్తాను సో వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సో ముందుగా మీరు ఫోటో ఎడిటర్ అనేది స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత న్యూ క్లిక్ చేసి సైజెస్ ఎంటర్ చేయండి సో అక్కడ మీరు సైజెస్ ఎంటర్ చేసినట్టే మీకు ఒక వైట్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది సో కింద మీకు టూల్స్ ఉంటాయి సో అక్కడ మీరు టూల్స్ చూసుకోవచ్చు అక్కడ మీరు టెక్స్ట్ అండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మెయిన్ టెక్స్ట్ అండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ బటన్ క్లిక్ చేస్తే ఇమేజ్ సింబల్ ఉంటుంది సో అది క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత గ్యాలరీలోంచి మీరు ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోండి ర్యాండమ్ బ్యాక్గ్రౌండ్ సో అది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని పిఎన్జిస్ ఇస్తారు డిస్క్రిప్షన్లో సో అవి మీరు యాడ్ చేసుకోవచ్చు సో సింపుల్గా అవి మీరు బ్లైండింగ్లోకి వెళ్ళి ఓవర్లే చేసుకోవచ్చు అలాగే మీకు డేట్ టెక్స్ట్ పిఎన్జి కూడా ఇస్తాను సో అది కూడా మీరు పెట్టుకోవచ్చు సో మీకు యూజ్ అవుతుంది సో అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఇప్పుడు నేనైతే అది కూడా పెట్టుకున్నాను సో అది పెట్టుకున్న తర్వాత నాకు షేడో అప్లో చేశాను సో షాడో అప్లై చేసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది సో ఇప్పుడైతే నేను ఇంకొక ఇమేజ్ కూడా యాడ్ చేస్తాను సో నేను అంత ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్లో పెడతాను సో ఆ ఇమేజ్ అనేది మిడిల్లో పెట్టి తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఇంకో ఇమేజ్ పెడతాను సో అది కూడా మీరు చూడవచ్చు సో ఇప్పుడైతే మీరు చూడవచ్చు బ్యాక్గ్రౌండ్లో ఇంకో ఇమేజ్ పెట్టాను ఆ ఇమేజ్ మీద సో అది బాగా కిందకి పెట్టి సో అది లాక్ అనేది వేసుకోవడం జరుగుతుంది సో బ్లెండ్ మోడ్లోకి వెళ్ళి మనం సో ఓవర్లే సెలెక్ట్ చేసుకోవచ్చు సో కొన్ని ఏమో మనం ఓవర్లే కాకుండా లుమ్డీ సిటీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని వాటికి సో ఇమేజెస్కి సో మీరు చూడవచ్చు సో ఆపసిటీ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకోండి సో ఇలా మీరు పెట్టుకున్న తర్వాత ఇంకొక ఇమేజ్ తీసుకుని ఫేడింగ్ ఇవ్వండి ఆ ఇమేజ్కి టాప్ బాటమ్ ఫేడింగ్ పక్కా ఉండాలి సో అలా ఉంటేనే మీకు ఇమేజ్ అనేది కనిపిస్తుంది లేదంటే మీకు జస్ట్ మనం ఒక కొలైజ్ చేసినట్టు ఉంటుంది సో మనం ఫొటోస్ అన్నీ ఫ్రేమ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అలా కొక్కడ టాప్ ఫేడింగ్ బాటమ్ ఫేడింగ్ సైడ్ ఫేడింగ్ కూడా ఉండాలి సో ఇమేజెస్ మనకు పెట్టినట్టు తెలియదు సో అలా మీరు పెట్టుకొని ఓవర్లై చేసుకుంటే సరిపోతుంది లేదంటే లూమినిసిటీ అప్లై చేసినా కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో కలిసిపోవడం జరుగుతుంది సో అప్పుడు మీరు అక్కడ ఇంకా ఏమైనా పీ పిఎన్జెస్ అవి యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను అలా అడ్జస్ట్ చేసి పెట్టిన తర్వాత అన్ని ఇమేజెస్ స్పీడ్గా యాడ్ చేయడం జరుగుతుంది టాప్ బాటమ్ ఫేడింగ్ అనేది కరెక్ట్గా ఇచ్చుకొని ఉండాలి సో అది మర్చిపోకండి సో ఇప్పుడైతే నేను అవన్నీ పెట్టేసిన తర్వాత సో కొన్ని చేంజెస్ చేస్తున్నాను సో మీరు చూడవచ్చు ఇప్పుడైతే నేను కొద్ది కలర్ అది బ్యాక్గ్రౌండ్ అనేది ఇంక్రీస్ చేస్తున్నాను సో ఇప్పుడు మనకి అది కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యింది సో ఇప్పుడైతే మనకి కొద్దిగా కలర్ఫుల్గా ఉంది సో ఇప్పుడు నేను ఇంక టెక్స్టింగ్ అవి చేసుకుంటాను ఇప్పుడు మీరు టెక్స్టింగ్ అనేది చేసుకోవాలి సో మీరు టెక్స్ట్ అనేది తెలుగులో టైప్ చేసుకోవచ్చు తెలుగు ఫార్ట్స్ యూస్ చేసుకొని లేదంటే నేను అది పిఎన్జి ఫార్మేట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి అలాగే ఇప్పుడు మీరు ఒక బాక్స్ షేప్ తీసుకొని అక్కడ మీరు అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోండి సో పెట్టుకున్న తర్వాత దాని మీద ఇమేజ్ యాడ్ చేయండి సో పొలిటికల్ ఇమేజ్ ఎవరైతే పొలిటికల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ ఇమేజ్ యాడ్ చేసుకోండి సో నేనైతే లొకేష్ పిఎన్జీ తీసుకుని పెట్టడం జరిగింది సో మీరు కూడా అక్కడ ఎవరొకరు పొలిటికల్ లీడర్ ఫోటో తీసుకుని పెట్టుకోవచ్చు మంచిగాని సో పెట్టుకున్న తర్వాత అక్కడ వాళ్ళు నేమ్ రాయండి సో నేమ్ రాసిన తర్వాత సో టెక్స్లోకి వెళ్ళి నేమ్ అనేది రాసుకోవాలి సో అప్పుడైతే నేను వాటికి లేయర్ లాక్ వేసుకున్నాను సో ఇప్పుడు నేను లేయర్ లాక్ వేసుకున్న తర్వాత సో ఫిట్టింగ్ కరెక్ట్గా పెట్టుకోవాలి ఇమేజ్ అనేది కరెక్ట్గా కలర్ఫుల్ కనిపించడం కోసం ఇప్పుడు నేను టెక్స్టిక్ అనేది రాయటం జరుగుతుంది స్పీడ్గానే సో మీరు కూడా అలా స్పీడ్గా రాసుకోండి సో ఇప్పుడు ఇమేజ్ అనేది సేవ్ చేసుకోండి టిక్ మార్క్ ఇచ్చుకొని సో ఇప్పుడు మీరు అది ఎలా ఓపెన్ చేయాలో చూడండి పీపీఎల్ ఫైల్ అనేది సేవ్ చేసిన ఫైల్ అనేది ఎలా ఓపెన్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ముందుగా మీరైతే మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని సైజెస్ అనేవి కరెక్ట్గా మెన్షన్ చేయండి సో నేను ఏమైతే సైజెస్ ఇచ్చానో ఆ సైజెస్కే ఓపెన్ అవుతుంది సో మెన్షన్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేయండి కింద టూల్స్ అనేవి కనిపిస్తాయి కదా టెక్స్ట్ అండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుని కార్నర్లో బాక్స్ ఉంది కదా బాక్స్ త్రీ డాట్స్ ఫస్ట్ బాక్స్ క్లిక్ చేయండి తర్వాత త్రీ డాట్స్ క్లిక్ చేయండి సో మీకు లోడ్ లేయర్స్ కనిపిస్తుంది కదా సో మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో అది మాత్రం ఓపెన్ చేసుకోండి అక్కడ సో మీరు డౌన్లోడ్ చేసుకున్న దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో సో మీరు డైరెక్ట్గా ఓపెన్ చేస్తే మీకు రావటం జరుగుతుంది సో అప్పుడు మీరు ఈ ఫైల్లో ఇమేజెస్ చేంజ్ చేసుకుని టెక్స్టింగ్ చేంజ్ చేసుకుని మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు సో ఇలాంటి ఫైల్స్ మన వెబ్సైట్లో చాలా ఉంటాయి సో మీరు డౌన్లోడ్ చేసుకుని ఎడిటింగ్ చేసుకోవచ్చు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి